हाय अंडी अंदर की नमस्ते वेलकम टू माय चैनल टमाटा बज्जी चेस्तुनानो दान प्रिपरेशन चूद्दाम मुंदुगा ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం కొంచెంగా చూసుకొని నీళ్లు పోసుకుంటూ ఉండల లేకుండా బాగా కలపాలి అలా మిక్సర్ తో కలుపుతూ ఒక స్మూత్ టెక్చర్ వచ్చేలా కలపాలి లేదంటే టమాటా బజ్జీ మీద తొక్క గట్టిగా వచ్చేస్తుంది అదలా ఒక 2 మినిట్స్ బాగా దాన్ని కలుపుతూ తిప్పుతూ కలపాలి అలాగే ఇది మేము కాలేజ్ టైం లో కాలేజ్ అయిపోయాక కాలేజ్ బయట బండి ఉండేది దానిలో ఈ బజ్జీ చేసేవాళ్ళు మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజ్ అయిపోయాక తినేవాళ్ళం అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కొత్త ఛానల్ కదా కొంచెం ఇది అవసరం అలాగే టమాటాలు కూడా బాగా పండినవి తీసుకోవాలి గట్టిగా కూడా ఉండాలి లేదంటే నూనెలో పగిలిపోయే అవకాశం ఉంది ఇలా మనం చెక్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అటుకులు వేసి ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ దీని మిక్సింగ్ లోకి కావాలి కదా దీని కోసమే ఇలా ఓ 2 టైమ్స్ చేసి తీసుకుంటున్నాను పక్కకి ఒక గిన్నెలో పేపర్ పెట్టి దాని మీద వేస్తున్నాను అది ఆయిల్ అంతా అబ్జర్బ్ చేస్తుంది అలాగే ఇప్పుడు బజ్జీలు కూడా మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు తొక్క పల్చగా వచ్చేస్తే సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవచ్చు అందులో ముంచి ఇప్పుడు టమాటాని కట్ చేసి దానిలో ఉన్న టమాటాని బయటికి తీసేయాలి చూసారా చూస్తేనే తెలుస్తుంది టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసుకున్న అటుకులు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కారం ఉప్పు చాట్ మసాలా మిక్సింగ్ మిక్సర్ వేసి స్మాష్ చేస్తూ బాగా కలపాలి అలాగే ఇప్పుడు ఈ టమాటా కప్ లోకి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దీని పైన ఉల్లిపాయలు నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా బజ్జీ రెడీ అయిపోతుంది ఇవి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్